కమ్యూనిస్ట్ పార్టీ పేరు ఉచ్చరించడానికి ఉచ్చరించడానికి అందరికీ భయం, చరిత్రను చరిత్రగా చెప్పడానికి అందరికీ భయం. ఆ భయంలో భాగమే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తా ఉన్నారు. ఒకళ్ళేమో విమోచన, ఇంకోళ్ళేమో ఇంకో పేరు. కేసీఆర్ ఉన్నప్పుడేమో సమైక్యతా దినం చివరి రెండు సంవత్సరాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో ప్రజా పరిపాలనా దినం. ప్రజా పరిపాలన అంటే మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి. ఆ పేరు ఇది విలీనం దినమా, లేకపోతే కమ్యూనిస్టులు, లేకపోతే ఆనాటి పోరాట ప్రతీక, ఇంకేదన్నా పోరాటాన్ని స్ఫురింపజేసేటువంటి పేరు పెట్టాలంటే వాళ్ళకి భయం. పోరాటాన్ని స్ఫురింపజేసే పేరు పెడితే కమ్యూనిస్టుల పేరు రావాలి. అయినా చరిత్రని ఇప్పుడు మేము గాంధీ మహాత్ముడు కాదని కమ్యూనిస్టులు అంటామా? ఆనాటి స్వాతంత్ర పోరాటంలో మన పాత్ర ఉంటుంది, కానీ ఆయన నాయకుడు. లేకపోతే సుభాష్ చంద్రబోసుడు కాదని అనగలుగుతామా మనం? కానీ కమ్యూనిస్టు పేరు చెప్పాలంటే భయం. కొంతమంది ఏమంటారు, బస్ వాళ్ళకి భయం ఏంటి, ఇది విలీన దినోత్సవం అని చట్టంలోనే రాసి ఉంది. యాక్సెషన్, యాక్సెషన్ అంటే విలీనం. ఈ తెలంగాణని కేంద్రం భారత్లో విలీనం చేసేది, అది అధికారికంగా చట్టంలో ఉన్న పేర్లు కూడా ఉచ్చరించడానికి భయపడితే ఎలా? నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను, మిగిలిన బాగానే చేశావు ఇందులో దీని వరకు. నేను ఆర్టికల్ కూడా మొన్న ఒకటి రాశాను, నా భావాలు ఇంకొక ఆయన రాశాడు, ఆ ఇద్దరు భావాలు ఒకటే. ఎందుకు భయపడుతున్నారు మీరు అని అన్నాను నేను, ఎందుకు జంకుతున్నారని ఇంకొక ఆయన అన్నాడు. ఆయనేమో విమోచన పేరు పెట్టమంటున్నాడు, మనమేమి విలీనం పేరు పెట్టమంటున్నాం. నిజాద ఇద్దరు సేమ్ డే వచ్చింది అంటే. అందువలన విమోచన అంటే ఏంటి, వాళ్ల సెన్స్ ఏంటంటే ముస్లిం రాజుల పైన హిందువులు చేసినటువంటి, హిందువులు పోరాటం చేసి ముస్లిం రాజుల నుంచి దీన్ని విమోచన చేశారు. ఇవాళ సుధాకర్ రెడ్డి గారు బ్రీఫ్గా ఇచ్చారు, చాలా బాగుంటుంది, అందరికి పంపిమన్నా చదవండి. విమోచన అంటే ఒక పరాయి దేశంలో ఉన్నటువంటి దాని నుంచి మనకి స్వాతంత్రం సంపాదించుకునే దాన్ని విమోచన. ఇవన్నీ భారతదేశంలో అంతర్లీనం ఉన్న సంస్థానాలు. భారతదేశంలో అంతర్లీనం ఉన్న సంస్థానాలు ఏదైనా సరే భారతదేశంలో కలిసినప్పుడు విలీనమనే పేరు పెట్టారు, చట్టమే పెట్టింది. అంటే అప్పుడున్న మనకున్నటువంటి రాజ్యాంగంలోనే దాన్ని పొందుపరిచారు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా 2000 సంవత్సరం వరకు కూడా జెండా ఎత్తడానికి వాళ్ళు ఎత్తలేదు. ఎవరు బీజేపీ వాళ్ళు కానీ, అది బీజేపీ లేదు అప్పుడు. జనసంఘ తర్వాత ఆర్ఎస్ఎస్ ఉంది మనతో పాటు, జనసంఘ తర్వాత కొద్ది రోజులు పెట్టినట్టున్నారు జనసంఘ పార్టీ. సరే ఏదన్నా స్వాతంత్ర పోరాటం మేము పాల్గొనేదని వాళ్ళు ఒప్పుకున్నారు, అలాగే తెలంగాణ సాహిత్య పోరాటం మేము పాల్గొనేదని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. కానీ ఏమంటారంటే పాల్గొపోయిన చరిత్రని స్మరించుకోవద్దా, మన పెద్దలు సాధించిన చరిత్ర. మనమేమంటున్నాం, చరిత్రను స్మరించండి, చరిత్రను చరిత్రగా అంగీకరించండి అంటున్నాం మనం. వాళ్ళు దానికి అంగీకరించట్లేదు. లేదు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ, వాస్తవంగా వాళ్ళు మూడు రంగుల జెండాల్లో మూడు అనే పదం ఉంది. మూడు అంటే అది అశుభం, అటువంటి సెంటిమెంటల్గా ఉండేటువంటి వాళ్ళు, జెండా ఎత్తడానికి ధైర్యం చేయనటువంటి వాళ్ళు. ఇవాళ మొత్తాన్ని వక్రీకరణ చేస్తుంటే ఇప్పుడున్న పాలకులు ధైర్యంగా చేస్తే తప్పేంటని నేను అడుగుతున్నా. సాకలైలమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? సాకలైలమ్మ పేరు పెట్టమని అడుగుతున్నాం మనం కూడా, కానీ కమ్యూనిస్టు వేరే వనిత సాకలైలమ్మ అంటానికి నీకేమొచ్చింది? దొడ్డి కొమరయ్య ఎక్కడి నుంచి తయారయ్యాడు? దొడ్డి కొమరయ్య సరే, ఆయన అది ఊరేగింపులో ఒకటిగా ఉండొచ్చు, లేదా గన్న పట్టొచ్చు, తుపాకి పట్టొచ్చు, ఏదైనా కానీ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. దేనిలో? ఆ విసురూరు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, అప్పుడున్న ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టులు చేస్తున్న ఊరేగింపులో పాల్గొన్నటువంటి కామ్రేడ్ ఆయన చచ్చిపోయాడు. ఆ ధైర్యం ఎందుకు ఒప్పుకోరు మీరు? చరిత్రను ఎందుకు ఒప్పుకోరు నేను అడుగుతున్నాను. అదే పద్ధతుల్లో ఇంకా నేను చెప్పాలంటే దొడ్డి కొమరయ్యని చంపింది ఎవరు? విసురూరు రామచంద్రారెడ్డి, లేకపోతే వాళ్ళ కుటుంబం. వాళ్ళెవరు? హిందువులే.
దొడ్డి కొమ్మరే ఎవరు? హిందువే. మీరు అలా తీసుకోండి. చాలా మంది అప్పుడు జమీందారులు, జాగీర్దారులు, ఫెడరల్ ప్రభువులు పోరాటాల్లో చాలా మంది చచ్చిపోయారు. అత్తయ్య రజాకారులుగా చంపింది. అంతకుముందు కూడా ఎవరెవరిని చంపారు? హిందూ భూస్వాములే హిందువులను చంపారు. అట్లే నిజానవాబు ముస్లిం. కానీ చచ్చిపోయిన వాళ్ళు ఎవరు అప్పుడు? చాలా మంది. షోయబుల్లా ఖాన్ ఎవరు? కొన్ని రజాకారులు చంపారు. రజాకారులు ఎవరిని చంపారు? షోయబుల్లా ఖాన్. మరి అక్కడ ఎందుకు మతం రాలేదు కదా? షేక్ బందగీ ఎవరు? ముస్లిం. ఇంకా చాలా మంది పేర్లు ఆ రోజుల్లో మన మక్తూమ్ మొహిద్దీన్. ఆయన చంపలేదు కాకపోతే. అది పిలిపించింది ఎవరు? అసలు ఈ మతం అనే పేరు ఎందుకు వస్తుంది అంటే, చరిత్రని వారైనా వీరైనా కమ్యూనిస్టుల చరిత్రని అంగీకరించడానికి ఇష్టపడరు. వాళ్ళు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా సరే కమ్యూనిస్టు ఉద్యమమే ఈ దేశంలో, ప్రపంచంలో ఇప్పుడు కూడా మార్గదర్శకంగా ఉంది. నిన్న సీతారాం యెచూరి మరణించాడు. మరణిస్తే కమ్యూనిస్టు విలువలు కలిగిన వ్యక్తి కాబట్టి. అలాగే ఇవాళ మీరు పెట్టే పేర్లు పెట్టే గద్దర్ ఎక్కడి నుంచి తయారయ్యాడు? కమ్యూనిస్టుగా తయారయ్యాడు. దాశరథ్ గారి పేరు మీరు కొటేషన్ పెట్టారు ఇవాళ, రేవంత్ రెడ్డి గారు. ఏది బూజు పట్టిన తరతరాల బూజు పట్టిన నిజామరాజు అని. ఆ దాశరథ్ ఎవరు? కమ్యూనిస్టే. ఇంకా మీరు తీసుకోండి సుద్దాల హనుమంత్ ఎవరు? కమ్యూనిస్టే. ఈ ఉద్యమమే. చదువుకోని వాళ్ళు కూడా ప్రతి ఒక్కడు ఒక కవి అయ్యాడు, ఒక కళాకారుడు అయ్యాడు, ఒక గాయకుడు అయ్యాడు. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అవన్నీ? ఈ ఉద్యమం. మళ్ళీ ఆంధ్రాలో లేదు, మరి ఆంధ్రాలో లేదు. కానీ దీని ప్రభావం అక్కడ కూడా ఉంది. నేను చెప్పాలంటే 52లో మనకి ఎక్కువ స్థానాలు వచ్చినాయి అక్కడ మద్రాసు రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ పార్ట్లో కాంగ్రెస్ కంటే కూడా మనకి ఎక్కువ వచ్చినాయి. ఇక్కడ కూడా ఎక్కువే వచ్చినాయి. కాబట్టి ఆ పక్కన ఉన్నాయి కదా కర్ణాటక అటు వల్ల. అది ఆ పోరాటానికి ఉన్న విశిష్టత అది. అందువలన ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే నాకు తెలిసి నాకు విశ్వాసం ఉంది, మన రోజు అంటూ మనకుంటుంది. కమ్యూనిస్టుల రోజు కమ్యూనిస్టుకు ఉంటుంది. కమ్యూనిస్టుల పోరాటం ఎక్కడ ఆగదు. మనిషికి అంతిమ శ్వాస ఉన్నంతకాలం, మనిషిలో రక్తం ఎర్రగా ఉన్నంతకాలం ఎర్ర జెండా ఉంటుంది, ఎర్రజెండా రెపరెపలు ఉంటాయి. మన అమరులైనటువంటి ఇంకా చాలా ఉంటాయి చరిత్రలన్నీ. ఇప్పుడు అవకాశం లేదు. వాళ్ళని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుందాం, ధైర్యంగా ముందుకెళ్దాం, ధైర్యంగా కలిసిమెలిసి నడుద్దాం. ఎవరైనా ఒక మనం పడుకునే ముందు ఆ రోజు మనం నీ కుటుంబానికి నువ్వేం చేసుకున్నావో అది నీకు ఎట్లయినా ఆలోచన ఉంటుంది. దానికి తోడు నువ్వు కమ్యూనిస్ట్ పార్టీకి నువ్వు ఏం చేసావు ఇవాళ ఆ ఒక్క 10 నిమిషాలు ఆలోచన చేయండి. 10 నిమిషాలు ఆలోచన చేసి ఆ 10 నిమిషాల్లో నువ్వేమి నిన్న చేయలేకపోతే అది పూడ్చడానికి మరుసటి రోజు చేయండి. ఆ విధంగా ఒకళ్ళ ఇద్దర నేను ఇన్నేళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాను, నేను ఇంకోటి తయారు చేశానని ఒక్కడొక మరొక ముగ్గురిని తయారు చేయండి. ఒక్కడొక మరొక ముగ్గురిని ఆ ఒక్కడు అవ్వడానికి మీరు భయపడకండి, అవుతారు.